मराठा राजकीयालु महारंजुगा सागुतुन्नायि। शिवसेन नेतृत्वंलोनि अघाडी कूटमि प्रभुत्वं पतन वंचन कोट्टिमिट्टाडुतोंदि। అన్నింటికి మించి ఎంతో ఘన చరిత్ర కలిగిన శివసేన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే దిశగా పరిణామాలు సాగుతూ వస్తున్నాయి। ఒకప్పుడు జాతీయ పార్టీలను సైతం కంగారు పెట్టిన శివసేన నేడు అత్యంత దైనీ స్థితిలో కిందపడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది। శివసేన పేరు చెబితేనే ఒకప్పుడు వణికిపోయేవారు, ఇప్పుడు రాజకీయాల పేరు చెబితే శివసేన వణికిపోతుంది। అప్పుడు సేనకి బాల్ ఠాకరే ఉన్నారు, అప్పుడు ఆయనే దాని బలం। ఇప్పుడు సేనకి ఉద్దవ్ మాత్రమే ఉన్నారు, అదే దాని బలహీనత। పులి కడుపున పులే పుడుతుందని అనుకుంటే ఉద్దవ్ రూపంలో పిల్లి పుట్టిందేంటా అని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు। ఎలాంటి శివసేనకు ఎలాంటి గతి పట్టింది? ఒకప్పుడు జాతీయ పార్టీలను సైతం గడగడలాడించిన శివసేన నేడు అత్యంత దైనీ స్థితికి పతనమైపోవడం ఎంతటి విషాదం! పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే పార్టీ జెండాపై పులిలాగానే గంభీరంగా ఉండేవారు। బాల్ ఠాకరే ఏనాడు కూడా ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా మరాఠా రాజకీయాల్లో కింగ్ మేకర్ గా వెలిగారు। ఇప్పుడు ఆయన తనయుడి నాయకత్వంలో శివసేన పార్టీ పాతాళం దిశగా పరుగులు పెడుతున్న వైనం విధి వైచిత్రికి తిరుగులేని నిదర్శనం। తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఉద్దవ్ ఠాకరే తండ్రిలోని ధీరత్వాన్ని మాత్రం అందుకోలేకపోయారన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి। మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా అఘాడి కూటమి ప్రభుత్వం పని అయిపోయింది। కూటమిలో కీలక పక్షమైన శివసేనలో చోటు చేసుకున్న తిరుగుబాటు కూటమి ప్రభుత్వానికే ఎసరు పెట్టేస్తోంది। అధికారం పోతే పోయే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరేకి పార్టీపైన పార్టీ నేతలపైన ఏ మాత్రం పట్టు లేదని తేలిపోవడం మాత్రం ఆందోళన కలిగించే పరిణామమే। ఎమ్మెల్యేలే కాదు, మెజారిటీ ఎంపీలు ఉద్ధవ్కు గుడ్ బై చెప్పి తిరుగుబాటు శిబిరం వైపు చూడడం మామూలు విషయం కాదు। తిరుగుబాటు జెండా ఎగరేసిన ఏక్నాథ్ షిండే అయితే పార్టీయే తనదని వ్యాఖ్యానిస్తున్నారు, పార్టీ గుర్తు తనకే ఉండాలని ఆయన అంటున్నారు। దీనిపై ఈసీకి విజ్ఞప్తి చేశారాయన, చిన్న అలకగా మొదలై అది తిరుగుబాటుగా ఎదిగి అదే ఏకంగా పార్టీని ముంచెత్తడం విచిత్రమే। ఉద్దవ్ ఠాకరే తండ్రి బాల్ ఠాకరే జీవించి ఉన్నప్పుడు శివసేన అంటేనే అందరూ అదిరిపడేవారు, ఠాకరేని చూసి ఓ పులిని చూసినట్లే భయం భయంగా ఉండేవారు। ఆయన ఓ మాట మాట్లాడితే అది పులి గాండ్రించినట్లే ఉండేదంటారు సైనికులు। ఠాకరేకి ఎదురు తిరగడం మాట శివుడెరుగు, కనీసం ఠాకరేతో మాట్లాడాలంటేనే పార్టీ నేతలు గజగజ వణికిపోయేవారు। ఠాకరే ఒక్క ఆదేశం ఇస్తే యావత్ మహారాష్ట్ర కదిలేది, ప్రత్యేకించి ముంబై నగరం అయితే ఠాకరే కనుసన్నల్లోనే ఉండేది। సొంత పార్టీ నేతలే కాదు, ప్రతిపక్ష నేతలు కానీ జాతీయ పార్టీలు కానీ మరాఠాగడ్డపై శివసేన గురించి పల్లెత్తు మాట అనాలంటే జడుసుకునేవారు। ఠాకరేని కానీ శివసేనని కానీ చిన్న మాట అంటే చాలు, అది యావత్ మరాఠా ప్రజలను అవమానించినట్లేనని భావించేవారు। జనంతో అంతగా మమేకమయ్యారు బాల్ ఠాకరే। సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో బాల్ ఠాకరే తండ్రి కీలక పాత్ర పోషించారు। తండ్రి అడుగుజాడల్లోనే బాల్ ఠాకరే మరాఠా ప్రజల హక్కుల కోసం ఉద్యమించేవారు। మరాఠా గడ్డపై ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో మరాఠా యువతకే ఉద్యోగాల్లో ప్రాధాన్యతనివ్వాలన్న నినాదంతో బాల్ ఠాకరే ఎన్నో ఉద్యమాలు చేశారు। ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలపై ఆయన నిప్పులు చెరిగేవారు, ఎందుకంటే అప్పటి బొంబాయి నగరంలో కార్పొరేటు సంస్థలన్నింటిలోనూ కీలక పదవుల్లో దక్షిణాది వారే ఉండేవారు, అది ఠాకరేకి నచ్చేది కాదు। మా ఉద్యోగాలను పరాయి రాష్ట్రాల వాళ్లు తన్నుకుపోతున్నారు అంటూ బాల్ ఠాకరే హుంకరించేవారు। ఈ ఉద్యమాలే బాల్ ఠాకరేని పెద్ద హీరోని చేశాయి, మరాఠా ప్రజల్లో ఆయనకు తిరుగులేని గ్లామర్ వచ్చింది। ఆయన ఒక ఆదేశం ఇస్తే చాలు, బొంబాయి నగరం అంతా ఒక్కతాటిపై కదిలొచ్చేది। తన ఉద్యమాల కోసం 1966లో బాల్ ఠాకరే శివసేన పార్టీని స్థాపించారు। ముందుగా అది ఉద్యమ పార్టీయే, రానురాను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి శివసేన సత్తా చాటుతూ వచ్చేది, అదంతా కూడా బొంబాయి నగరానికే పరిమితంగా ఉండేది। అటువంటి పార్టీని మహారాష్ట్రలో అధికారంలోకి తెచ్చే స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాల్ ఠాకరేదే। రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు బాల్ ఠాకరే గొప్ప కార్టూనిస్టుగా పేరు తెచ్చుకున్నారు। ఫ్రీ ప్రెస్ జర్నల్, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికల్లో బాల్ ఠాకరే కార్టూన్లు మెరిసేవి, అయితే ఫ్రీ ప్రెస్ జర్నల్ యాజమాన్యంతో తేడా రావడంతో ఠాకరే సొంతంగా మార్మిక్ అనే కార్టూన్ పత్రికను స్థాపించారు।
1989లో సామ్నా పత్రికను స్థాపించారు. మరాఠా నినాదాన్ని గట్టిగా వినిపించడమే సామ్నా లక్ష్యంగా ఉండేది. ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీని అందరూ విమర్శిస్తే బాల్ ఠాకరే మాత్రం ఇందిరాగాంధీని సమర్థించారు. 1992లో ముంబై పేలుళ్ల వరకు కూడా బాల్ ఠాకరే మతం గురించి మాట్లాడలేదు. ఎంతసేపు మరాఠా ప్రజల హక్కుల గురించే మాట్లాడేవారు. బాబరీ మసీదు విధ్వంసానంతరం ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనల తరువాత ఠాకరే ఆలోచన మారింది. హిందుత్వ ఎజెండాను అప్పుడే ఆయన భుజాలకెత్తుకున్నారు. భారతదేశంలో ఉంటూ భారతదేశ నియమ నిబంధనలను పాటించని ముస్లింలు ఇక్కడ ఉండడానికి వీల్లేదనేవారు బాల్ ఠాకరే. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోన్న తరుణంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ పర్యటించే సందర్భంలో యుద్ధం చేసే దేశంతో ఆటలేంటి అంటూ ఆగ్రహించిన బాల్ ఠాకరే శివ సైనికులను పంపి భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న స్టేడియంలో మ్యాచ్కు అంతరాయం కలిగించేలా పిచ్చును తవ్వేశారు. అయితే భారతదేశంలోని ముస్లింలందరినీ తాను వ్యతిరేకించడం లేదని, వారంతా భారత్లో భాగమేనని అనేవారు ఠాకరే. ముంబై అల్లర్ల తరువాత రాజకీయంగా బీజేపీ బలపడుతోన్న తరుణంలో మహారాష్ట్రలో బీజేపీతో జట్టు కట్టారు బాల్ ఠాకరే. 1995 ఎన్నికల్లో శివసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పేరుకు బీజేపీ జాతీయ పార్టీ అయినా మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వాన్ని శివసేన అధినేత బాల్ ఠాకరే తన రిమోట్ కంట్రోల్లోనే ఉంచుకున్నారు. బాల్ ఠాకరే ఉన్నంతకాలం శివసేనతో గొడవ పడ్డానికి బీజేపీ నాయకత్వం కూడా ఏనాడూ సాహసించలేదు. ముంబై అల్లర్ల ఘటనలో ముస్లింలపై దాడులకు హిందువులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేశారని బాల్ ఠాకరేతో పాటు నాటి మరాఠా సీఎం మనోహర్ జోషి పైన ఆరోపణలు ఉన్నాయి. బాల్ ఠాకరే ఏనాడు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. లోక్సభలో కాని రాజ్యసభలో కాని సభ్యుడిగా ఉండలేదు. కానీ మరాఠా రాజకీయాల్లో మాత్రం కింగ్ మేకర్గా వ్యవహరించారు. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు శివసేన విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించేవి కావు. 2006లో బాల్ ఠాకరే సోదరుని కుమారుడు రాజ్ ఠాకరే పార్టీ నాయకత్వంతో విభేదించి సొంతంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరిట పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆయన కూడా బాల్ ఠాకరే జపమే చేసేవారు. ఓసారి పార్టీలో తన వ్యవహార శైలిపై విమర్శలు వినబడుతున్నాయని తెలిసినప్పుడు సామ్నా పత్రికలో ఠాకరే సంపాదకీయం రాస్తూ, పార్టీలో ఏ ఒక్కరైనా సరే నా వ్యవహార శైలి నచ్చక బయటకు వెళ్లిపోవలసి వచ్చిందని భావించినా, నా నాయకత్వం పట్ల అసంతృప్తి ఉందని చెప్పినా నేనే శివసేన పార్టీ అధినేత పదవికి బేషరతుగా రాజీనామా చేస్తాను అని బాల్ ఠాకరే రాశారు. వయస్సు మీద పడుతోన్న తరుణంలో బాల్ ఠాకరే తన మూడో కుమారుడు ఉద్ధవ్ ఠాకరేని తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి, మీరు ఇంతకాలం నాకు ఎలాగైతే సహకారం అందించారో అలాగే ఇకపై నా కుమారుడికి అండగా ఉండండి అంటూ విజ్ఞప్తి చేశారు. బాల్ ఠాకరే ఎప్పుడో చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్ధవ్ ఠాకరే మదిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. తాజాగా ఏక్నాథ్ షిండే తనపై తిరుగుబాటు జెండా ఎగరేసి కొందరు ఎమ్మెల్యేలతో సూరత్, అక్కడి నుంచి అసోం తరలిపోయిన సమయంలో ఉద్ధవ్ ఠాకరే కూడా తన తండ్రి తరహాలోనే వ్యాఖ్యానించారు. తిరుగుబాటు శిబిరంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా సరే తన దగ్గరకు వచ్చి నా నాయకత్వం నచ్చలేదని చెబితే తక్షణమే రాజీనామా చేస్తా, నేను పదవులు పట్టుకుని వేలాడే మనిషిని కాదు, నేను బాల్ ఠాకరే కొడుకుని అంటూ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అయితే బాల్ ఠాకరే విషయంలో వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు రాలేదు. తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ కూడా తిరిగి ఉద్ధవ్ శిబిరం వైపు వచ్చేందుకు సుముఖంగా లేరు. తిరుగుబాటుకు సూత్రధారి అయిన ఏక్నాథ్ షిండే అయితే ఉద్ధవ్కే నేరుగా లేఖ రాశారు. అయ్యా, మీరు మమ్మల్ని చాలా అవమానించారు, మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు, మా బాధలు వినే ప్రయత్నం చేయలేదు, మేం మిమ్మల్ని కలవాలని ప్రయత్నిస్తే మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టించారు, మీ నాన్నగారి హయాంలో శివసేన పార్టీ హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరించింది, కానీ మీరు వచ్చాక మన పార్టీ ఎజెండాలోంచి హిందుత్వం మాయమైంది, మీరేమో ఎన్సీపీ కాంగ్రెస్లతో కలిసి వేరే సిద్ధాంతాన్ని అందిపుచ్చుకున్నారు, నాకు మాత్రం హిందుత్వ ఎజెండానే ముఖ్యం, బాలాసాహెబ్ నాకు నేర్పింది హిందుత్వనే, దాన్నే నేను కొనసాగిస్తాను, అందుకే ఈ తిరుగుబాటు అని షిండే తన మనసులో మాట బయటపెట్టారు. బాల్ ఠాకరే నడిచొస్తుంటే పార్టీ నేతలు మర్యాదగా అటూ ఇటూ కదిలి దారిచ్చేవారు. బాలాసాహెబ్ ఏదైనా ఓ అసైన్మెంట్ ఇస్తే పార్టీలో పెద్ద నేతలు సైతం సుశిక్షిత సైనికుల్లా వెంటనే ఉరికి ఆ పని చేసేసేవారు. పార్టీపై అంతటి పట్టు ఉండేది పెద్ద ఠాకరేకి.
తిరుగులేని నాయకత్వ లక్షణాలతో అద్భుతమైన వాక్పటిమతో అందరినీ మంత్రముగ్ధులను చేసేవారు బాల్ ఠాకరే. ఆయన తనయుడు ఉద్దవ్ ఠాకరేలో ఇటువంటి లక్షణాలేవి మచ్చుకు కూడా లేవంటారు తిరుగుబాటు శిబిరంలో చేరినవారు. శివసేన జెండాపై ఉగ్రపులి బొమ్మ ఉంటుంది. అది ఠాకరే బొమ్మే అనుకుంటూ ఉంటారు ఆయన భక్తులు. మరి ఆ పులి కడుపున పుట్టిన ఉద్దవ్ ఠాకరే గురించి ఏమనుకుంటున్నారు? ఉద్దవ్ ఠాకరేని చూసి పార్టీలో ఎవరు భయపడరు. ఆయన్ను చూస్తే భయమో కలగదు, గౌరవమో అనిపించదు అంటారు పాతతరం సైనికులు. ప్రస్తుత మరాఠా రాజకీయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడే కనుక బాల్ ఠాకరే ఉంటే బీజేపీ కానీ షిండేలు కానీ ఇంతటి సాహసానికి ఒడిగట్టి ఉండేవారే కారంటున్నారు రాజకీయ పరిశీలకులు. బాల్ ఠాకరేలో ఉన్న ఈ ఫైర్ లేకపోవడం వల్లనే ఉద్దవ్ ఠాకరే ప్రస్తుత సంక్షోభ సమయంలో చేష్టలుడిగి చూస్తుండిపోయారని వారంటున్నారు. పులి కడుపున పులే పుడుతుందంటారు, కానీ బాల్ ఠాకరే కడుపున మాత్రం ఓ పిల్లి పుట్టిందంటున్నారు ఉద్దవ్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న సైనికులు. అందుకు ఉద్దవ్ మ్యామ్యా అంటున్నారని వారు చెబుతున్నారు. ఉద్దవ్ ఠాకరే వ్యవహార శైలిలోని లోపాలే శివసేన పతనానికి కారణం అంటున్నారు రాజకీయ పండితులు. సీనియర్ మంత్రి అయిన తిరుగుబాటు నేత షిండే తాను ముఖ్యమంత్రిని కలవాలనుకుంటే అపాయింట్మెంటే దక్కేది కాదని ఆరోపించారు అంటే ఉద్దవ్ నాయకత్వ తీరు ఎంత దురహంకారంతో ఉందో అర్థం చేసుకోవచ్చునంటున్నారు వారు. ఎమ్మెల్యేలు ఎంపీలను సైతం పట్టించుకోకపోవడం వల్లనే శివసేనలో భయంకర తిరుగుబాటు చోటు చేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. చేతులుగా లేక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక ఇప్పుడు లోపం ఎక్కడుందో ఆలోచనలు చేస్తున్నారని ఉద్దవ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన పార్టీ పతనం రాత్రికి రాత్రి జరిగింది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సైద్ధాంతికంగా ఎలాంటి సారూప్యత లేని కాంగ్రెస్ ఎన్సీపీలతో 2019 ఎన్నికల తరువాత జట్టు కట్టిన రోజునే శివసేన పార్టీ తన పతనాన్ని తాను శాసించుకున్నట్లయిందని సీనియర్ జర్నలిస్ట్ నగేష్ కుమార్ అంటున్నారు. ఆ కలయికే సేన కొంప ముంచిందని ఆయన వివరిస్తున్నారు. శివసేన పతనం 2019లో ఏ రోజైతే కాంగ్రెస్తో ఎన్సీపీతో ప్రభుత్వం కలిసి తయారు చేసిందో ఆ రోజే రాసింది. ఎందుకైతే వీళ్ళు ఫార్ రైట్ వింగ్ పార్టీ, వాళ్ళిద్దరూ ఏంటంటే సెంట్రిస్ట్ పార్టీ కానీ కొంచెం లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అనుకోవాలి. అయితే వీళ్ళిద్దరికి సిద్ధాంతం ఎక్కడా కలవలేదు. ఇప్పుడు ఈ 3 ఏళ్లలో జరిగింది ఏమిటి, శివసేనలో ఎమ్మెల్యేస్ ఫీలింగ్ ఈ 2 పార్టీలు పైకి వస్తున్నాయి, బాగుపడుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్సీపీ కానీ, మనం తగ్గిపోతున్నాం అనేది ఫీలింగ్ వచ్చింది. తన తండ్రి చూపిన బాట నుండి పక్కకు తప్పుకున్న ఉద్దవ్ ఠాకరే పార్టీలోని సీనియర్ నేతలను కూడా పట్టించుకోకుండా ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారని సీనియర్ జర్నలిస్ట్ కేబీజీ తిలక్ అంటున్నారు. ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేసిన షిండే ఠానే ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అటువంటి షిండేను సంజయ్ రౌత్ వంటి నేతలు అవమానిస్తూ ఉంటే ఉద్దవ్ ఠాకరే మౌనంగా ఉండడం వల్లనే షిండే గుండెలు మండాయంటున్నారు తిలక్. రాజకీయంగా కూడా ఠానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఠానేలో శివసేన నిర్మాణానికి ఎక్కువ బడ్జెట్ తీసుకున్నటువంటి షిండే తన మాటకు విలువ లేకుండా పోవడంతో ఆయన అసహనానికి గురయ్యాడు. ఠానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో శివసేన బలంగా ఉంది, ఒంటరిగా పోటీ చేద్దామని షిండే ప్రతిపాదిస్తే శివసేన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సంజయ్ రౌత్ కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి ఉమ్మడిగా పోటీ చేయాలనే పట్టుదల పట్టడమే కాకుండా తన మాట నెగ్గించుకున్నాడు. చాలామంది కీలకమైనటువంటి నాయకులైన శివసేన నాయకుల్ని ముఖ్యమంత్రిని కలవకుండా అడ్డుకున్నారనేది అది ఒక సంజయ్ రౌత్ మీదే కాదు. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి భార్య కూడా ప్రభావితం చేశారు అనేది ఒక ఆరోపణ. అసలు శివసేన పార్టీని మరాఠా ప్రజల హక్కుల ఉద్యమం కోసం బాల్ ఠాకరే స్థాపించారని నగేష్ అంటున్నారు. అందుకే అది మరాఠా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. బాల్ ఠాకరే ఈ పార్టీ పెట్టడానికి కారణం చరిత్ర చూస్తే బాల్ ఠాకరే అసలు ఒరిజినల్ గా ఒక కార్టూనిస్ట్, ఒక జర్నలిస్ట్. వాళ్ళ తండ్రి గారు కూడా జర్నలిస్టే. ఆయన ఫ్రీ ప్రెస్ జర్నల్లోనే, దాని తర్వాత కొద్ది రోజులు ఇంకో పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆయన కార్టూన్కి. సో ఈ కార్టూన్స్కి ఏమిటంటే కొంచెం సెన్స్ ఆఫ్ ద సాయిల్ థియరీ, అంటే మరాఠీ మానుస్ థియరీ ఏమిటంటే మెయిన్గా ఫస్ట్ సౌత్ ఇండియన్స్ని టార్గెట్ చేశాడు. అంతకుముందు
మరాఠీ మహారాష్ట్ర ఫర్ మరాఠీస్. సో ఏంటంటే మరాఠీని రెండు రాష్ట్రాలుగా అయిపోవాలని, గుజరాతీలు వెళ్ళిపోవాలని. దాని తర్వాత సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అటాక్ చేయించి దాంట్లో వర్కర్స్ అందరినీ అక్కడ లోకల్ వాళ్ళనే తీసుకోవాలని చాలా అటాక్ చేయించాడు. సో అట్లాగట్లాగా ఏమిటంటే దీన్ని ఒక పార్టీగా తయారు చేశాడు, ఒక శివసేన పార్టీగా. ఆ పార్టీ ఏమిటంటే స్ట్రీట్ పార్టీ, జనాలు ఏదైనా ఉంటే బీహారీస్ని తరివి కొట్టారు, సౌత్ ఇండియన్స్ని తరివి కొట్టారు. ఒక టైంలో గుజరాతీస్తో కూడా వాళ్ళకి సత్సంబంధాలు లేవు. బాల్ ఠాకరే ఎంతో గంభీరంగా అవసరమైనప్పుడు కటువుగా వ్యవహరించేవారు. అందుకే ఆయన్ను ఎదిరించడానికి ఎవరూ సాహసించేవారు కారు. కానీ ఉద్దవ్ ఠాకరే మాత్రం చాలా సునిశితంగా ఉంటారు, ఎవరిని హర్ట్ చేయరు. దాంతో పార్టీపై పట్టు సాధించలేకపోయారు. అదే ఇప్పుడు సమస్యలు సృష్టించిందని తిలక్ చెబుతున్నారు. శివసేన వ్యవస్థాపకుడైనటువంటి బాల్ ఠాకరే చాలా గంభీరంగా కటువుగా వ్యవహరించేవారని ప్రతీతి. బాల్ ఠాకరే అంత కటువుగా ఉన్నట్టు ఉంటే ఆయన కుమారుడైనటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి సాఫ్ట్ అని అంటారు. రాజకీయాల్లో సాఫ్ట్నెస్ ఎంత రూపానికి వస్తుంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సంజయ్ రావుత్ శివసేన పత్రిక సామ్నాలో తన వ్యక్తిగత అభిప్రాయాలని పార్టీ అభిప్రాయాలుగా చిత్రీకరిస్తూ వ్యాసాలు రాసేవాడు. ఠాకరే వ్యవహార శైలే భిన్నంగా ఉండేదని నగేష్ గుర్తు చేస్తున్నారు. బాల్ ఠాకరే ఏమిటంటే ఆయన సింబల్ ఒక పులి. బాల్ ఠాకరే అంటే భయపడుతుండేవాళ్ళు, ఆయన చీటికి వేస్తే బాంబే ఆగిపోయేది. ఆయనతో ఒక టైంలో ఆయనను అంతకన్నా ఈక్వల్లీ ఇది ఫియరీ లీడర్ జార్జ్ ఫెర్నాండిస్, వాళ్ళిద్దరూ కలిసి ఫ్రీపర్స్ జనరల్లో పనిచేసిన వాళ్ళు. సో వీళ్ళిద్దరూ బాంబేని ఆపీసే కెపాసిటీ ఉండేది. అయితే రాను రాను ఏమైందంటే బాల్ ఠాకరేకి బాంబేలో గ్రిప్ పోయి కొంకణ్ ఏరియాలోని కొంచెం రూరల్ ఏరియాస్లో ఒక హోల్డ్ వచ్చింది. కానీ ఏంటంటే కాంగ్రెస్ మాత్రం దీనివల్ల బాగా దెబ్బతింది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగా తగ్గిపోయి. సో ఇప్పుడు ఏమైంది, ఈ 2019తో అంతా మారిపోయింది. ఉద్దవ్ ఠాకరేకి పార్టీపై పట్టు లేకపోవడమే కాదు, ప్రభుత్వం పైన పట్టు లేదు, అధికార వ్యవస్థలపైన పట్టు లేదు. అందుకే 40 మందికి పైగా ఎమ్మెల్యేలు షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శిబిరానికి పోయే వరకు ఉద్దవ్కు కనీస సమాచారం కూడా లేకపోయిందని తిలక్ అంటున్నారు. ఈ చేతకానితనమే ఉద్దవ్కు శాపంగా పరిణమించిందని ఆయన అంటున్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన ప్రభుత్వం 40 మంది తిరుగుబాటుకు సన్నద్ధమయ్యే వరకు కేవలం 13-16 మంది మాత్రమే ముఖ్యమంత్రితో మిగిలి ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వం నడుపుతున్న తీరు ఇది అర్థం పడుతుంది. ఇది తెలుసుకోలేకపోవడం చాలా నష్టం చేసింది. బాల్ ఠాకరే హయాంలో హిందుత్వ ఎజెండా అందుకున్న తరువాత శివసేన బీజేపీతో కలిసి చాలా కాలం ప్రయాణించింది. అయితే 2019 ఎన్నికల తరువాత శివసేన బీజేపీల మధ్య అధికారం కోసం విభేదాలు వచ్చాయి. సిద్ధాంతాలు పక్కకు పోయి అధికారం కోసం దూరమయ్యారు. ఇక ఠాకరే హిందుత్వ ఎజెండాకు జై కొడితే ఉద్దవ్ ఠాకరే మాత్రం సైద్ధాంతికంగా శివసేనతో పొసగని కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టు కట్టారు. అదే శివసేనలో చాలా మంది నేతల ఆగ్రహానికి కారణమయ్యింది. ఆ అసంతృప్తి పెరిగి పెద్దదై తిరుగుబాటు రూపుదాల్చిందని నగేష్ అంటున్నారు. ఈయన అసలు అగ్రెసివ్ గానే లేడు, ఉండాలనేమి ఇక్కడ అంటలేదు సుమా. బట్ అది బాలాసాహెబ్ ఠాకరే లెగసీ. అది కాక సంజయ్ రావత్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆర్ఎస్ఎస్ని విహెచ్పిని ఏదో విధంగా రోజు పొడుస్తూనే ఉన్నాడు. ఇది మొన్న జ్ఞాన్వ్యాపి మాస్క్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా బీజేపీని వ్యతిరేకించాడు, బీజేపీని ఇది చేశాడు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాని ఏదైతే బీజేపీ మొత్తం మోసుకుంటూ వచ్చిందో కాశ్మీర్ ఫైల్స్ సినిమాని విమర్శించాడు. సో ఇట్లా ఏంటంటే ఒక హిందుత్వ ఎజెండా నుంచి దూరం అయిపోయి కాంగ్రెస్కి కానీ ఎన్సీపీ కానీ భయపడవు. కానీ ఏమి జరిగిందో కానీ ఇప్పుడు షిండే ఏకనాథ్ షిండే వాళ్ళు ఏమంటున్నారు, హిందుత్వ ఐడియాలజీ మీకు దూరం అయిపోయి మీరంతా ఎన్సీపీకి కాంగ్రెస్కి అప్పచెప్పేశారు కనుక ఇంకా మీరు బీజేపీతో మళ్ళీ మీరు వెళ్తారా, లేకపోతే మేము మా దారి మేము చూసుకోమంటారా అనేది వాళ్ళు చెప్తున్నారు. అది బాల్ ఠాకరే హయాంలో శివసేన ప్రయాణం ఒకలా సాగింది. ఆయన తనయుడు రావడంతోనే పార్టీ ప్రయాణంలో పడవ రూటు మారింది. ఎప్పుడూ వెళ్లే రూటులో వెళ్లి ఉంటే ఒడిదుడుకులు ఎదుర్కొనేందుకు వీలుండేది. కొత్త రూటులో వెళ్లడం వల్ల రాజకీయాల లోతును అంచనా వేయలేక ఉద్దవ్ శివసేన నావను పూర్తిగా ముంచేశారని రాజకీయ పండితులు అంటున్నారు.
ఇది చాలా రాజకీయ పార్టీలకు ఒక పాఠంగా మిగిలిపోతుందని వారంటున్నారు. చరిత్రలో చాలా మంది పండిత పుత్రులే తండ్రులు మహాయోధులై ఎన్నో యుద్ధాలు గెలిస్తే తనయులు మాత్రం సుఖాలు మరిగి యుద్ధాలు చేయలేక చేష్టలుడిగి ఉండిపోతారు. తండ్రులు మహాకావ్యాలు సృజిస్తే తనయులు నిరక్షర కుక్షులై భూమికి భారంగా మిగిలిపోతారు. తండ్రికి తగ్గ తనయులు ఉండరని కాదు వారి శాతం చాలా తక్కువ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.